విజయనగరం జిల్లా భోగాపురం మండలం భోగాపురం గ్రామంలో వైఎస్ఆర్ జెడ్పీటీసీ అభ్యర్థిని పడాల మంజులత వైకాపా నాయకులు కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని ఇంటింటా ప్రచారం నిర్వహించి ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలని ఓటర్లను అభ్యర్థించారు. ఇంటింటా ప్రచారంలో వైకాపా అభ్యర్థికి మహిళలు మంగళహారతులు పట్టారు. ఈ సందర్భంగా అభ్యర్థి మాట్లాడుతూ రాష్ట్రంలో జగనన్న ప్రభుత్వం నవరత్నాలు పేరిట పలు సంక్షేమ పథకాలు అందించారని, వైసీపీ తరపున జెడ్పీటీసీ అభ్యర్థినిగా పోటీలో ఉన్నానని, ఓటర్లు అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. అనంతరం పీసీఎస్ అధ్యక్షుడు సుందర గోవిందరావు మాట్లాడుతూ ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు సహకారంతో గ్రామంలో సంక్షేమంతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామన్నారు. గ్రామాలను మరింత అభివృద్ధి చేసుకోవాలంటే జెడ్పీటీసీ ఎంపీటీసీలను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఓటర్లకు పిలుపునిచ్చారు. అలాగే భోగాపురం మండలం కొంగవానిపాలెం, తోటపిల్లి, రామచంద్రపేట గ్రామాల్లో వైకాపా ఎంపీపీ అభ్యర్థినిగా పోటీ చేస్తున్న ఉప్పాడ అనుషారెడ్డికి గ్రామాల్లో ప్రచారానికి వెళ్లగా ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మండలంలోని 14 మంది వైసీపీ ఎంపీటీసీలను గెలిపించి ఆదరిస్తే తాను ఎంపీపీని అవుతానని, తద్వారా ఎమ్మెల్యే అప్పలనాయుడు సహకారంతో గ్రామాన పర్యటించి ప్రజల సమస్యలను తెలుసుకుని పరిష్కార దిశగా అడుగులు వేస్తానన్నారు. ఎంపీటీసీ ఎలక్షన్స్ లో జెడ్పీటీసీ అభ్యర్థిగా భోగాపురం నియోజకవర్గం నుంచి పెద్దలందరి ఆశీర్వాదంతో నేను పోటీ చేస్తున్నాను. మన గుర్తు ఫ్యాను. మన ప్రభుత్వం, జగనన్న ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతుంది. ఎన్నో మంచి మంచి కార్యక్రమాలు తలపెడుతున్నారు. ఆ కార్యక్రమాలు ఇంటింటికి చేరాలంటే ఫ్యాన్ గుర్తుకే ఓటేసి గెలిపించాలని అందరినీ ప్రార్థిస్తున్నాను. చెప్పండి. రేపు 8వ తారీఖున జరగబో జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్ క్యాన్వాసింగ్ జెడ్పీటీసీ అభ్యర్థిని ఎంపీటీసీ అభ్యర్థిని క్యాన్వాసింగ్ స్టార్ట్ చేసామండి. ఉదయం 8 గంటల ప్రాంతంలో మరి వాళ్ళ గుర్తు ఫ్యాన్ గుర్తు ఓటేయమనిసని ఇంటింటికి తిరిగి ఓట్లు అభ్యర్థిస్తున్నామండి. దానికి 2 సంవత్సరాల నుంచి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏ రకంగా అభివృద్ధి చేసింది, ప్రతి ఇంటికి నవరత్నాలు ఏ రకంగా అందాయి అనేది ప్రతి ఇంటికి కూడా వివరించి ఓట్లు వేయమని అడుగుతున్నామండి. అలాగే ఇక్కడ ఎమ్మెల్యే గారు అభివృద్ధి కార్యక్రమాలు ఈ గ్రామ పంచాయతీకి రాబోసరికి ఎన్నో కార్యక్రమాలు చేశారండి. రఘుబాబు గారు, శ్రీనిరాజు గారు తోడ్పాటుతో మరి అవతల మోడల్ స్కూల్ కానీ, కస్తూర్బా స్కూల్ కానీ, తర్వాత ఇవతల బట్టికాలువకి కాలువ కానీ, చెరుకుమ్మకాలపేట బ్రిడ్జ్ కానీ, మొన్న ఇంచుమించు 4-5 రోడ్లు కానీ, కలవట్లు కానీ ఎన్నో కార్యక్రమాలు ఎమ్మెల్యే గారు, బొడకొండ అప్పలనాయుడు గారు, రఘుబాబు గారు సహకారంతో జరుగుతున్నటువంటి జిల్లా పరిషత్ మండల పరిషత్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు మండలంలో వివిధ గ్రామాలు పర్యటన చేయడం జరుగుతుంది. ఈవేళ ప్రజలందరూ కూడా ఏదైతే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పథకాలు కానీ, ఇవాళ ఈ నియోజకవర్గంలో ఎమ్మెల్యే గారు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను దృష్టిలో పెట్టుకొని ప్రజలందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేసి మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పథకాలకి మరి కృతజ్ఞతాభావంతో చేయాలన్న ఆలోచనతో ఇవాళ ప్రజలందరూ ఉన్నారు. ఎక్కడికి వెళ్ళినా సరే మంచి స్పందన ఉంది. అందరూ కూడా ఖచ్చితంగా మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫ్యాన్ గుర్తుకు ఓటేసి గెలిపిస్తాము తప్పనిసరి అని చెప్పి అందరూ కూడా అన్నారు. చాలా సంతోషకరమైన విషయం. ఈరోజు ఈ మండలంలో జరుగుతున్నటువంటి 16 ఎంపీటీసీల్లో ఒక ఎంపీటీసీకి ఎలక్షన్ జరగలేదు. 15 ఒకటి ఎనానమస్ అయింది. 14 ఎంపీటీసీలో కూడా మరి ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేస్తామని చెప్పి నమ్మకం మాకు పూర్తిగా ఉంది. ఈరోజు అలాగే జెడ్పీటీసీ అభ్యర్థి మంజులత గారు కూడా ఈరోజు అత్యధిక మెజార్టీతో మరి ఇక్కడ మేము గెలిపించుకుంటాం అన్నటువంటి పూర్తి నమ్మకం విశ్వాస్తుంది. ఈ సందర్భంగా మీ మీడియా ద్వారా కూడా ప్రజలందరికీ కూడా విన్నవించుకుంటాం. ఈరోజు అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమంగా ఏది కావాలన్నా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేయాలి తప్ప వేరే పార్టీ చేసే అవకాశం లేదు. ఈరోజు గతంలో ఉన్నట్టు తెలుగుదేశం పార్టీ